Hi friends, welcome to Sankalp Study Success Lectures, Way to Learning and Key to Success. In this particular session, I'm going to explain about variables in C. Very important topic in direct equation. This one is explain variables in C language or C and C++ programming. Ikkada chudandi meeru a programming language iskondi C or C++ or Python or Java. Python somewhat different, but Java variables some common concepts untai. ఓకే అవన్నీ కామన్గా ఉంటాయన్నమాట. వేరియబుల్స్ ఇక్కడ వేరియబుల్ అన్నా అదే డెఫినేషన్, జావాలో వేరియబుల్ అన్న సేమ్ డెఫినేషన్, సి ప్లస్ ప్లస్లో వేరియబుల్స్ అన్న సేమ్ డెఫినేషన్. అండర్స్టాండ్? ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ పర్టికులర్ వేరియబుల్స్ అన్నా, కీవర్డ్స్ అన్నా, కాన్స్టెంట్స్ అన్నా, ఆర్ ఎనీ అల్గోరిథమ్స్ అన్నా, ఫ్లో చార్ట్స్ అన్నా అదే మీనింగ్ వస్తుంది. ఓకేనా? అవే మీనింగ్ ఉంటాయి, ఇవేం చేంజ్ అవ్వవు. ఫ్లో చార్ట్ అంటే స్టెప్ బై స్టెప్, సారీ, అల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గోరిథమ్స్. ఇది ఇంతే. ఏ అల్గోరిథం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా వాటి యొక్క డెఫినేషన్స్ అనేవి చేంజ్ అవ్వవు. అండర్స్టాండ్? నౌ డిస్కస్ వేరియబుల్స్ ఇన్ డీటెయిల్. సో లెట్ అస్ డిస్కస్ వేరియబుల్స్. వాట్ యూ మీన్ బై వేరియబుల్? వాట్ టైప్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్? ఓకే, వేరియబుల్స్ ఆర్ ద టెంపరీ మెమరీ లొకేషన్స్ to store the values, that means data. In order to store the data that is supplied by the user, okay, here the data that is supplied by the user is nothing but what? Variable. So ikkada manam variable edo okati iskuntamo, oka particular variable, suppose a equal to 20. So here I am the user and I passed the 20 value. Okay, what is the value? Data 20 need to be stored in where? In which variable? A ane variable lo save avali. So ikkada A is nothing but what? Variable, or it is a temporary memory location. It is a temporary memory location, or it is a memory location. Simple words, variable is the name for the memory location. Okay, that means where the value stored. Where the value stored. The data types is nothing but what? What type of data that we can store in a variable? That is secondary. Okay, here variable is nothing but what value is stored in a variable. It is a memory location. Okay, here 20 is a what type of data? It is integer. It is a data type. This here, this is a data type, DT. This is a variable. This is a value that I passed. Okay, this is a value or a data. This is a value, or we can also call data. So in variables we have a different types. That is simple variable, constant variable, local variable, global variable, block variable, array and pointer variables. Okay, these are all the different variables that we have. I discussed very important variables here. Particular type of variable can hold only the same type of constant. Okay, for example, integer a is equal to 20. సో ఇంటీజర్ ఏ, ఇక్కడ ఏ అనేది వేరియబుల్. సో ఇది ఏ టైప్ అని చెప్పాను? ఇంటీజర్ టైప్. అంటే ఏ అనేది దేన్ని సేవ్ చేస్తుంది? కేవలం వాట్ టైప్ ఆఫ్ డేటాని? కేవలం ఇట్ ఓన్లీ స్టోర్స్ ఇంటీజర్ టైప్. ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ బి ఈక్వల్ టు 30. ఏ పర్టికులర్ వేరియబుల్ ఆఫ్ ఎ టైప్ ఆఫ్ ఎ వేరియబుల్, ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ ద సేమ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్, సేమ్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ అయినా మీరు పాస్ చేయండి, బట్ ఇట్ షుడ్ బీ వాట్? ఇంటీజర్ వాల్యూ. అంటే బీలో మనం కేవలం వాట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాము? కేవలం వీ కెన్ స్టోర్ ఇంటీజర్స్. అండర్స్టాండ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మా నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఇంటీజర్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఓన్లీ ఎన్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఎ రియల్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఓన్లీ ఏ రియల్ కాన్స్టెంట్. ఇంటీజర్ వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్ మీన్స్ వాట్? ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20. రియల్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ వాల్యూ. దట్ మీన్స్ వాట్? ఫ్లోట్. ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 3.45. ఎ రియల్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఓన్లీ రియల్ కాన్స్టెంట్స్. అండర్స్టాండ్? ఇంటీజర్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్. రియల్ వేరియబుల్ కెన్ హోల్డ్ రియల్ కాన్స్టెంట్. ఎ క్యారెక్టర్ వేరియబుల్ కెన్ హోల్డ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ CHAR, క్యార్. క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు, we can store only character value. We can store only, that means here our value, our data enti a. a ni ekkada store chestunaro? C. of what type? Character type. Okay, here I want to store 20 data value stored in a. what type? Integer type.
3.45, I want to store the value 3.5 in where? In B variable. And what type? Floating point. So always B should be decimal value. Always A have to be integer value. Always C can store only characters only. Understand? These are the some rules. And some variable names also, we have some rules. Okay, na variable names AV define cheyali annadi kuda maniki we have certain rules unnai. Let us see one by one. A variable name is any combination of alphabets, digits and underscore also. See here, a variable name is any combination of alphabets undachu, digits undachu or underscores undachu. Okay, the first character in the variable name must be an alphabet or underscore. The first character in the variable name must be an alphabet or underscore. అలాగే కామాస్ ఉండకూడదు, బ్లాంక్స్ ఆర్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ఎ వేరియబుల్ నేమ్. అండ్ ఆల్సో నో స్పెషల్ సింబల్స్ అదర్ దాన్ అండర్ స్కోర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎ వేరియబుల్ నేమ్. ఫస్ట్ నేమ్ షుడ్ బి ఆల్ఫాబెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండర్ స్కోర్ బి. ఏ అండర్ స్కోర్ బి ఈజ్ ఎ వేరియబుల్ ఆర్ నాట్, ఈజ్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ ఆర్ నాట్. ఎస్, హియర్ ఇట్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. Okay, and we can use both the alphabets, digits and underscore, but it must starts with either underscore or alphabet, okay, not with digit. Understand? And next one, there is no special symbols are not allowed. Only underscore is allowed. Only underscore is allowed, not the special symbols. See the example, student marks, STUD underscore marks, MRK. And gross salary, gross underscore salary. So this is a variable we can use. This is a variable that we can use. Okay, these are the rules. And also one more point. In previous session, I explained about keywords. Does keywords as used as a variable's name? Can we define a keyword as a variable name? No. We cannot use the keywords as a variable name. Understand? That is almost in C language we have a 32 keywords, predefined keywords in C compiler. We cannot use a variable name. Okay, now next one, variable definition. Variable definition tells the compiler here where and how much storage we have to create for the variable. Okay, for example, in data types, I'll explain in next class. Data types, we have some specific storage. For integer, it would be take 2 bytes. For a floating point, it would be take 4 bytes. Okay, so how much space should be allocated for a variable? That who can tell? A variable definition tells the compiler. Compiler lo C compiler ki ever cheptaru enta information, enta storage manaki undali, oka variable ni create cheyali anante ganaka adi akkada data type cheptundi. Okay, so a variable definition tells the compiler where how much storage to create for the variables. A variable definition specifies the data type and contains a list one or more variables of that type as a follow. Okay, see the syntax, data type and variable list. Here type is must be a valid C data type, that is integer, character, float, double, boolean or user defined, any user defined data types. Okay, and variable list is nothing but what? It may consisting of one or more identifier names separated by comma. Any names, for example, integer A comma B comma C. So here A is a one variable, B is an another variable, C is an another variable. For example, char char, char x comma y comma z. That means what? All over the program, in the entire program, you can use x, y, z as a characters. Okay? So one byte will be allocated because we defined as a character. So in data types concept, I explained how much data we have stored, what is the size of the data type, I will tell you in the next class. Okay, but here, what is the variable definition? That is type and variable list must be separated with the comma. Variable list must be separated, that means variable names here, that must be separated with the commas. Okay, see here integer I comma j comma k. See here, these are all the characters C, C, H. This is another variable declaration. This is another variable declaration. This is another double float char. Okay, here the line integer I j k declares defines the variable I and j and k, which instructs the compiler to create the variables named I, j, k of type what? Integer type. Okay, that is variable declaration. Now we have to initialization. Initialization means storing the data. Okay.
Variable can be initialized. That means assigning the initial value in their declaration. The initialization consisting of equal sign followed by the constant expression. For example, integer a equal to 20. That means what is my initialization? Here this is a data type. This is a variable name. What I want to store the value? 20 I want to store the value. Here I initializing the values, right? Okay, so this is nothing but variable initialization. Variables initialization. That means assigning some initial value to the variable. Assigning some initial values to the variables. So for the syntax for this, type variable name equal to value. This is a syntax. You have to write, this is a syntax. Integer type, data type and variable name equal to what value you want to store. That value you have to give in here. Okay, see the examples. Declaration of D and F. External integer d is equal to 3, f equal to 5, integer d equal to 3, f equal to 5, definition of initializing d and f, and here z value is 22 of byte, character x is equal to x. So here likewise we can initializing the variables. So up to here you see variable definition chusaru, variable declaration chusaru, declaration of variable, and next variable initialization is completed. Okay, three parts are completed. Definitions, syntax for that. Declaration, syntax for that. Initialization, syntax for that. You must remember. And next one, different types of variables. Global, local and block variable or scope of the variable. This is nothing but what? Scope of the variable. What is the scope of the variable? That means we can declare a variable as a global. We can declare a variable as a local. We can declare a variable as block variables, block level only. Okay, so these are types of the auto storage classes. Life of local variable is still in the function gets terminated. Scope of the local variable. So here I'm going to explain about first one, local. Okay, and next one, global. And next one, block level. Okay, so first one, local level. Local variable is nothing but what? These are type of the auto storage classes. So meek already C program already idea untundi. So main function lo within the function you must declare some variables. These are nothing but local variables. The life of the local variable is still function gets terminated. Okay, that you cannot use in a global value. Global level lo manam use cheyadaniki ledannamata. Only local level lo maatrame a variable anedi ante oka sari ganaka meer program idi termination kada. This is a open and this is a termination of the program. So once the termination program aipothe you cannot use the variables anyway. Okay, so scope of the local variable is within the function only. You must remember all these points, very 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 important one. Life of the local variable is still function gets terminated, and what is the scope of the local variable? Ma, within the function only. So it does not take any initial value. Local values does not take any initial values. See here, main integer x is equal to 10. So this is a local variable declaration. It does not take any initial values in tiskodu. So x is equal to 10 anedi mana initialization chesina value ide tiskuntundannamata. And next one, global. So in global variable, these are type of external storage classes. This is what is the internal auto storage classes, local. Global is nothing but what? External storage classes. So life of the global variable is still the program terminated. Ikkada function terminate ayinanta varaku manaki particular local variable anedi active ga untundi. Oka sari ganaka function terminate ayipothe automatically variable anedi dani yokka power ni kolipothundi. Alage the same wise, global variable is nothing but entire program terminate ayinanta varaku global variable manaki available ga untundi. Life of the global variable is still the program is terminated. The scope of the variable throughout the program. Here the scope of the variable within the function only. Here the scope of the variable is throughout the program. Andike some disturbances raakunda undalante em cheyalante meeru maximum global la declare chesar ankonde, you can use it anywhere. You can, in the entire program, you can use it anywhere, that particular variable. Because that is declared as a global, right? So, it will be work still the program terminated. Throughout the program, it will be, then the scope anedi untundi. So, it automatically get initialized as a zero value. Local value, local variable does not take any initial value. But a global variable automatically takes or gets initialized as a zero value.
Okay. See the example here. Integer x is equal to 10. This is a global variable. And next, this is a function, main function. And next, printf dx. Understand? And next, block val. Block variable. These are block variables or nothing but declared within the block defined by a set of ranges. Okay, so set of ranges lo manam evaithe define chestamo danni block variables antaru. So life of these block variables still control the that a block maniki open ayi close ayinant varaku like a functions lage edina oka block lo meer use chesaru ankonde akkada open ayi a block close ayinant varaku maatrame dani scope anedi untundi. Okay, outside the program or the program terminate ayinant varaku dani ekkadaina use cheyacha ante we cannot use it. Scope of the variable within the block only. ओके सी दी हियर मेन प्रिंटफ ब्लॉक लो नेने यूज चेस्तुन्नानु सो प्रिंटफ अने ब्लॉक लो आई यूज दट इंटीजर एक्स इज ईक्वल टू 10 प्रिंटफ हेलो इंटीजर एक्स इज ईक्वल टू 10 सो दिस इज ब्लॉक लेवल दिस इज नॉट ए ग्लोबल एंड दिस इज नॉट ए लोकल बिकॉज दिस इज नॉट ए फंक्शन राइट इट इज प्रिंटफ लो इंटीजर एक्स इज ईक्वल टू 10 अनि नेनु डिक्लेयर चेस्तुन्नानु इनिशियलाइजेशन चेसानु वैल्यूस मीकु इक्कड सो अंडरस्टैंड होप यू अंडरस्टैंड दिस वन ग्लोबल लोकल अंड block level. Okay, so global declaration ante entire program open ayi close ayinantha varaku ekkadaina okka sari declare chesthe oka variable meer global ga it can access anywhere in the program. Okay, if next variable declared in the local variable it can be activated for that function only. Okay na, function open ayi close ayinantha varaku maatrame untundi, outside the function it won't work. Block level lo kuda no, if you declare at a block level it works with the block only. Once the block terminated so the variable also got terminated, it won't work. Understand? And next one, see the example for local variables and global variables. See here, within the function is local, within the block is nothing but block variable, outside the function, outside the block, okay, within the program is nothing but global. See here, integer some ash include stdio.h, ash include conio.h, integer x is equal to 30. This is a global variable. And next main function. Alright, main function. Main. So before that integer x equal to 30 I declared. It is a, what is this one? Is this x declared in the in any function or any block? No, right? So it is a global variable. So main within the function I declared y is equal to 40. So this is what local. Okay, again in this integer y I have defined integer z is equal to 50. Okay, so this is block. Understand everyone? So next one, printf, the local variable is dash, printf the global variable and global variable and all. You can this is just printf statements, all these. Okay, now see that this one example, very important one, hash include stdio.h variable declaration. So this is external of type what? Integer type a b. Extern int a c. Extern float f. That means a b c f. This is variable declaration we have done. Okay, now we have not initializing the values there. Alina initialization chesama inka values name initialization cheyaledu. Okay, integer main open braces, integer ab, integer c and float f is there. This is variable definition. Okay, this is variable definition, but within the functions is there, no? Within the function is there, right? So this is nothing but what? Local variables. This is nothing but what? Local. Within the function lo manam declare chesam kabatti, initialization chesam kabatti danni em antaru local variables ane antaru anamata. So this is actual initialization. A is equal to what? 10 and b is equal to 20. Okay, so c is equal to what? A plus b. That means 10 plus 20. So c is equal to what? 30. So if you want to print f, c value, so it gives 30. Okay, and f is equal to 70 by 3. F is equal to what is the value? 70 by 3. So print f. So 70 by 3 in the sense sum 23.33 answer. So f is equal to what? 23.33 and c is equal to 30. So if you compile this particular program, okay, it gives this output value c and value of f. Value of c, this is integer sign, this is for new line and c. Okay, this is floating sign and this is new line and f.
you want to return this value. You want to return this value. Okay. So careful with programs. So do you understand these variables? Variable names, variable definition, variable declaration, variable initialization. Okay. And what are the rules for constructing the variable names? Very, very important one. Underscore yokate use chestam manam. We cannot use any other special symbols in variables, variable names. Okay, but keywords also we cannot use it. Alphabets underscore matrame use chestaru and alphabets digits underscores combination undachu. But starting with alphabet or underscore undali. It should not start with the digits. Okay. And next one, variables can be divided into mainly three parts: global, local, and block level. Global level declare chesthe, you can use it anywhere in the program. Okay. అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయినంత వరకు ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది యాక్టివ్లో ఉంటుంది. అదే లోకల్లో అయితే కనుక విత్ ఇన్ ద ఫంక్షన్ టెర్మినేట్ అయినంత వరకు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అదే బ్లాక్ అయితే విత్ ఇన్ ద బ్లాక్లో మాత్రమే టెర్మినేట్ అయినంత వరకు యాక్టివ్గా ఉంటుంది, నాట్ ఎంటైర్ ద ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్, లోకల్ అండ్ బ్లాక్ లెవెల్. అండ్ దీస్ టూ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ని నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి దాని సింటాక్స్ రాసి దాని మీద ఒక ప్రోగ్రామ్ని, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని రాస్తే కనుక మీకు మంచి మార్క్స్ పడతాయి. యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ అండ్ లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.